నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. భర్త చేసే ఏ పనుల వల్ల వివాహ బంధం బలహీనత పడే అవకాశం ఉంటుంది అంటారు. ఎస్పెషల్లీ చాలామంది ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు, మా ఆయన ఇలా ఉండబట్టే మా జీవితం ఇలా అయిపోయింది, మా ఫ్యామిలీ ఇలా అయిపోయింది అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాటిలో బేసిక్గా మనం కొన్ని మాట్లాడుకుంటే ఏ ఏ విషయాల వల్ల సమాజంలో కానివ్వండి, బయట ఉన్న రిలేషన్స్లో కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీకే మర్చిపోయే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంటాయంటారు? అసలు భర్త అనే కాకపోయినా భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరు చేసినా ఇప్పుడు నేను చెప్పబోయేవి ఆ బంధం బలహీనపడుతుంది. బట్ ఏంటంటే కొన్నిసార్లు ఇవి భర్తలు ఎక్కువ చేసే అవకాశం ఉందని అనుకుంటూ ఉంటారు, కాబట్టి భర్తల వల్ల ఈ తప్పులు ఎక్కువ జరుగుతాయి అనుకుంటూ ఉంటారు. బట్ భార్య అయినా భర్త అయినా సరే ఇవి నేను కింద చెప్పబోయే కొన్ని కనుక చేస్తూ ఉంటే కంటిన్యూస్గా ఆ బంధం అనేది బలహీనపడే లక్షణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అబద్ధాలు ఆడటం, అది భార్య ఆడినా భర్త ఆడినా ఆ బంధం అనేది, ఇప్పుడు అది ఆడిన అబద్ధం బయటకు వచ్చింది అనుకో, ట్రస్ట్ అనేది పోతుంది. అవునా? సో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం భార్యాభర్తల మధ్య బంధం నిలబడేదే నమ్మకం అనే దాని మీద, విశ్వాసం అనే దాని మీద. సో ప్రతిసారి అబద్ధాలు చెప్తారు, మారానంటారు, మళ్ళీ ఈ తప్పు రిపీట్ అవ్వదంటారు, ఇలా చేయని ఇంకొకసారి అంటారు. అవునా? కానీ అలా తప్పులు ఏదో ఒకటి చేస్తూ అబద్ధాల మీద అబద్ధాలు కవరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే ఏదో ఒక నాడు బ్రహ్మాండం బద్దలవుతుంది. ఆ తర్వాత అతను ఏది చెప్పినా ఆవిడ నమ్మదిక, నిజాలు చెప్పినా నమ్మరు. ఇదిగో మన చిన్నప్పుడు చదువుకున్న నాన్న పులి కథ ఉంటుంది కదా, అలా మారిపోద్ది రిలేషన్షిప్. అప్పుడు ఏమవుతుంది, ఇక అసలు ఆ నమ్మకం అనే పునాది ఏదైతే ఉండాలో అదే లేకుండా పోతుంది. సో మనం గనక నాలుగు స్తంభాలు గనక ట్రస్ట్, కమిట్మెంట్, రెస్పెక్ట్ ఇలాంటివి చెప్పుకుంటే ఫస్ట్ది ట్రస్ట్ ఒక పిల్లర్ ఇరిగిపోతుంది. అవునా? సో ట్రస్ట్, కమిట్మెంట్, రెస్పెక్ట్, లవ్ ఇలాంటిలో ట్రస్ట్ అనేది ఒకటి పోతుంది. ఇంకొకటి అన్నీ దాచటం, అంటే అది నిజం చెప్పకుండా అబద్ధం కాదు కానీ నిజాన్ని దాచటం. అవునా? చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చేసే పని ఏంటంటే ఎవరో ఒకళ్ళకి హెల్ప్ చేయటమో, లేకపోతే ఎస్పెషలీ అబ్బాయిలు వాళ్ళ అమ్మాళ్ళకో వాళ్ళ అక్కాళ్ళకో ఎవరో ఒకళ్ళకి, వాళ్ళ తోబుట్టవులకో లేకపోతే ఫ్రెండ్స్కో లేకపోతే ఎవరో ఒకళ్ళకి చేసే సహాయాన్ని దాస్తూ ఉంటారు. అవునా? సో ఆ దాచింది బయటపడినప్పుడు కూడా ఈ నమ్మకం అనేది పోతుంది. అవునా? సో ఆ ట్రాన్స్పరెన్సీ అది ఉండదు. అర్థమైందా? ట్రాన్స్పరెన్సీ ఉండదు రిలేషన్షిప్లో. దానికి రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఇప్పుడు అబ్బాయిల్ని ఏమండి మరి చెప్పే చేయొచ్చు కదా, మీరు ఇచ్చేది ఒక మంచి కాజ్కే కదా అని అంటే చెప్తే ఇవ్వనివ్వదు, నా దుంప తెంచుద్ది, ఎందుకు ఇచ్చావు ఎందుకు ఇచ్చావు అని రాద్ధాంతం చేస్తారు, ఇట్లాంటివన్నీ అంటారు. అంటే ఏంటి, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ స్టిల్ ఎక్కడో దగ్గర బౌండరీ సెట్ చేసి ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకపోతే కనుక ఏమవుతుందంటే ఈయన 100 రూపాయలు ఇస్తే ఆవిడ 1000 రూపాయలు ఇచ్చేసాడు అనుకుంటా ఉంటుంది. అవునా? సో అంటే ఏంటి, తెలియకుండా డబ్బులు ఇచ్చే అలవాటు ఉంది, దాస్తాడు నా దగ్గర అనే ఒక్క పాయింట్ పట్టుకుని ఆవిడ ఎంతవరకైనా ఊహించుకుంటుంది దాన్ని. బట్ నువ్వు ఇచ్చేది 100 రూపాయలే, ఆవిడ అనుకునేది 1000 రూపాయలు. సో 10 టైమ్స్ మ్యాగ్నిఫై అవుద్ది ఏ ప్రాబ్లం అయినా కానీ. అవునా? సో 100 రూపాయలు ఇస్తే ఒక తిట్టుతో పోతే 1000 రూపాయలు ఇచ్చావు అనుకుంటే అక్కడ రోజు 100 తిట్లు వస్తూ ఉంటాయి. అవునా? సో అందుకని బౌండరీస్ సెట్ చేసుకుని ట్రాన్స్పరెంట్గా ఉంటే మంచిది. అట్లాగే అరవటం, కోప్పట్టం, విసుక్కోవటం ఇవి కొంతమంది ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ప్రతి చిన్నదానికి అరవటం, నలుగురికి ఏనపడేటట్టు అరవటం, నలుగురు వింటున్నారనే జ్ఞానం లేకుండా అరవటం పార్ట్నర్ని, ఇది చేస్తున్నప్పుడు కూడా ఈ అరిచే వాళ్ళంటే ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ భర్త అరిచాడు అనుకుంటే భార్య 2 రోజులు బాగానే ఉంటుంది, 4 రోజులు బాగానే ఉంటుంది, తర్వాత ఏమవుతుంది, అరిస్తే అరుచుకున్నాళ్ళే అనుకుంటుంది, అసలు ఆ లక్ష్యం చేయటమే మానేస్తారు. సో అందుకని అరుపులకు ఎప్పుడు వాల్యూ ఉండదనేది భార్యాభర్తలు ఇద్దరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఎవరినన్నా అరుస్తుంటే కనుక. సో దానివల్ల నువ్వు ఏ అవుట్కమ్ అయితే కావాలని అరుస్తున్నావో అదైతే ఖచ్చితంగా రాదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా నెగిటివ్ అవుట్కమ్స్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఒక వ్యక్తికి చెప్పాల్సింది అరుస్తూ కాదు, అనునయంగా. ఎవరైనా చూడండి ఆఖరికి ఇంత పిల్లల కాణించి ముద్దుగా చెప్తే బుద్ధిగా వింటారు. అవునా? అలాంటిది ఇంత పిల్లలకే ఆ ఇది ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి, ఇండివిజువల్స్కి, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉన్నప్పుడు, మంచి చెడు ఇద్దరికి తెలుసు అని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నప్పుడు, నువ్వు ప్రతిదానికి ఏదన్నా తప్పు జరిగితే కూడా దాన్ని చెప్పాల్సిన విధానం ఒకటి ఉంటుంది కదా,
పటపటపట అని అరిస్తే అవతల వాళ్ళకి వాల్యూ అనేది కోల్పోతావు, నీకు విలువ ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆవిడికి మహా అయితే భయం ఉండొచ్చు కానీ విలువ ఉండదు. సో భయం కావాలా, నీకు విలువ కావాలా, నీ పార్ట్నర్ దగ్గర? ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి ఇన్సల్ట్ చేయటం, చులకన. చాలామంది కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు తీసి పడేస్తారు. యాక్చువల్గా కరివేపాకు చాలా మంచిది, ఎవరన్నా తీసి పడేస్తే ఉంటే కనుక తినండి. అలాగే భార్యని కానీ భర్తను కానీ చులకన చేయటం కూడా అనవసరం. చులకన చేయటం వల్ల ఇదే చెప్పింది. సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం మనం. సో నువ్వు చులకన చేస్తే ఏమవుతావు, 4 సార్లు చూస్తారు అవతలాళ్ళు. ఆ తర్వాత నుంచి నీకు నువ్వు చేసేది అదే కదా, నేను కూడా అదే చేస్తానంటారు. అవునా? సో నువ్వేదో ఇప్పుడు ఈ చులకన చేసేవాళ్ళు కొంతమంది ఏంటి, బోస్ వీళ్ళు ఏదో తోపు సుపీరియర్ ఫీలింగ్ అనుకుంటూ ఉంటారు. అసలు ఆవిడకి ఏం తెలియదో, ఆవిడకి ఏదో పల్లెటూరు ముద్దు లేకపోతే బావిలో కప్ప ఇలాంటి అనేసుకుని నాకే చాలా తెలుసు కదా అనుకుని ప్రతిదీ తెలియని దాన్ని తెలియ చెప్పే విధానంలో ఆ చులకన, అంటే ఇది కూడా తెలీదా ఎలానా అన్నట్టుగా చులకన ఇన్సల్టింగ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది భార్యాభర్తల బంధాన్ని ఖచ్చితంగా బలహీనపరుస్తుంది. సో కాబట్టి చులకన చేసుకోమాకండి. ఇప్పుడు అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయా? తెలవ్వ కదా. తెలియని విషయాన్ని తెలియ చెప్పండి. మనకు కూడా చాలా తెలియదు అనేది తెలిస్తే అసలు ఏదన్నా అవతల వాళ్ళకి తెలియనప్పుడు చులకన చేయరు ఎవరు. నిజంగా బుర్రన్నాళ్ళు ఎవరు అసలు అవతల వ్యక్తుల్ని ఇన్సల్ట్ చేయరు. అర్థమైందా? ఎందుకంటే మనం ఏది తిరిగి వస్తే అదే అన్ని లింక్. ఉషా, మనం ఏం చెప్తాం, నువ్వు ఏదిస్తే అదే తిరిగి వస్తే. లా ఆఫ్ అట్రాక్షన్, కర్మ సిద్ధాంతం, ఇవన్నీ మాట్లాడుతున్నాం మనం. అవునా? సో అట్లాంటప్పుడు నువ్వు అందరినీ చులకన చేస్తూ ఉంటే నిన్ను కూడా అందరు చులకన చేయటం నేర్చేసుకుంటారు. నువ్వు ఏదిస్తే అది నువ్వు నేర్పుతున్నావు తెలియకుండా నీ పార్ట్నర్కి, నాతో ఎలా ఉండాలి అనేది. ఎందుకంటే మనం ఎలా ఉంటే వాళ్ళు అది నేర్చుకుని తెలియకపోతే అలా ఉండాలని చూస్తారు. ఒకవేళ వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చే మనుషులైనా నువ్వు అది తిరిగి ఇవ్వనప్పుడు, నువ్వు ఏదిస్తే అదే ఇద్దాంలే, ఆయన మనకి ఇవ్వనప్పుడు, ఆవిడ మనకి ఇవ్వనప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి అనే ధోరణిలోకి వచ్చేస్తారు. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి అపాలజైజ్ చేయటం. అది ఏదో కాళ్ళ మీద పడిపోవక్కర్లేదు, నన్ను క్షమించు అని సినిమా డైలాగుల్లాగా చెప్పక్కర్లేదు, బట్ యూ షుడ్ మీన్ దట్ అపాలజీ. ఆ సారీ నువ్వు ఫీల్ అవుతున్నావు అనేది వాళ్ళకి వ్యక్తపరచగలగాలి. ఎందుకంటే మనిషి అన్నాక తప్పులు అవుతూ ఉంటాయి, అది ఆపలేం మనం. టు ఎర్రీస్ హ్యూమన్ అని చెప్పి ఎవరైనా సరే తప్పులు సహజం, బట్ ఆ తప్పు నుంచి నేర్చుకుని నువ్వు ఆ తప్పు ఒప్పుకుని దాన్ని ఆ సారీ ఫీల్ అయితే గనక ఆ తప్పు అప్పటికప్పుడే 0 వాల్యూ అయిపోద్ది ఆ తప్పుకి. అవునా? నీకు ఆ మాఫీ అనేది వచ్చేస్తుంది. వాళ్ళు కూడా లేదండి మిమ్మల్ని క్షమించానండి ఎంత డైలాగులు అక్కర్లా, ఆ ఫీల్ అయితే చాలు. అవతలాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా పర్లేదులే, నేనేం ఫీల్ అవ్వలేదులే అనేది ఉంటుంది. సో మగవాళ్ళు అదేంటి, భార్యని క్షమాపణ అడిగేదేంటి, లేకపోతే ఏళ్ళకి క్షమాపణ చెప్పేదేంటి, ఏదో అవుతూ ఉంటాయిలే, ఆవిడ నన్నప్పుడు అనలేదా, ఈ నన్నప్పుడు అనలేదా, ఇవన్నీ రీజన్స్ చెప్పుకుని మీ ఈగో సాటిస్ఫై చేసి అపాలజైజ్ చేయటానికి వెనకాడకండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆ సారీ ఫీల్ అయ్యేది అవతల వ్యక్తికి ఏదో ఒక రూపంలో మీకు నచ్చిన విధానంలో వాళ్ళకి అపాలజైజ్ చెప్పగలిగితే గనక వాళ్ళు అది అర్థం చేసుకునేంత ఇదిలోనే ఉంటారు. ఎవరికి తెలవకుండా ఉండదు, మన ఎమోషన్ తెలుస్తుంది. అవునా? సో మాటలే ఇంకా కొన్నిసార్లు కరెక్ట్ మీనింగ్ని కన్వే చేయలేకపోవచ్చు, కానీ నువ్వు చేసే విధానం, నువ్వు బిహేవ్ చేసే విధానం, నువ్వేంటి కన్వే చేయాలనుకుంటున్నావు అనేది ఈజీగా చెప్పేస్తారు. కాబట్టి ఆ సారీ ఫీల్ అవ్వండి. నోటితో చెప్పగలిగితే చెప్పండి, తప్పే ఉంది, సారీ నేను అట్లా అనుకోలేదు, ఇట్లా ఐఎమ్ సారీ అనండి, తప్పే ఉంది. చాలామంది మీదే తప్పు అక్కడ మనం అక్కడిక్కడ చూస్తూ ఉంటాం. సారీ అంటే ఏదో అది ఒక పదం, అందులో ఆ భావం ఉండదు. అవునా? ఆ ఫీల్ ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఏదో గోడ మీద ఇసిరేసిన ఏదో బంతిలాగానో ఆ సారీ అంటాం కాదు. సారీ ఫీల్ అవ్వాలి నువ్వు, మళ్ళా సారీ చెప్పే అవసరం లేకుండా చేసుకోగలగాలి. సో ఇట్లా అబద్ధాలు ఆడటం, నిజాన్ని దాచటం, అరవటం, చులకన చేయటం, సారీ చెప్పకపోవటం, ఇవి మేజర్గా మనం చూస్తే ఒక 4-5 చెప్పాలంటే ఇవి మేజర్ అన్నమాట. ఇవి గనక చేస్తూ ఉంటే నువ్వు ఇంకేం చేయక్కర్లా,
రోజు రోజుకి ఆ బంధం పెద్ద మోకులాగా ఉండేదల్లా చివరికి మన దారబంతి దారంలాగా అయిపోద్ది. అది కూడా మనం చూసుకోకపోతే పుట్టుకుని ఎప్పుడో దిగిపోద్ది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.